జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల ప్రజలు డబ్బు ఆదా చేస్తారు. ఇదే సమయంలో తీవ్రంగా ఖర్చు కూడా పెడతారు. అయితే మరికొంతమంది మాత్రం పైసా కూడబెట్టి తమ ఆస్తులను పెంచుకోవాలని చూస్తారు. ఈ నేపథ్యంలో ఇలాంటి రాశుల ప్రజల గురించి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి తన కుటుంబ అవసరాల కోసం వీలైనంతగా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడతారు. సంపాదించే ప్రతి రూపాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆదా చేస్తారు. ఇందుకోసం పొదుపు ఖాతాలు, పెట్టుబడులు తదితర మార్గాలను ఆశ్రయిస్తారు. ఇలా చేయడం సరైన మార్గమే. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల ప్రజలు డబ్బు ఆదా చేస్తారు. ఎంతో కష్టపడి పనిచేసి ఆ సంపాదనను తెలివిగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం తమ డబ్బును ఆదా చేసుకోవడానికి ఇష్టపడతారు. వారి అవసరాలకు ఖర్చు పెట్టుకోవాలన్నా 1-10 సార్లు ఆలోచిస్తారు. ఇదే సమయంలో ఎదుటి వారు ఖర్చు చేసినా అసలు ఇష్టపడరు. కర్కాటకం. కర్కాటక రాశి ప్రజలు డబ్బు బాగా సంపాదించాలని నమ్ముతారు. ఖర్చు చేయడంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. నచ్చిన వస్తువులు కొనుగోలు చేయాలన్నా బాగా ఆలోచించిన తర్వాతే వాటిపై డబ్బు ఖర్చు చేస్తారు. పైసా కూడబెట్టిన సొమ్మును ఊరికే ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తారు. డబ్బు కోసం జీవితంలో ఎన్నో ఇబ్బందులను భరిస్తారు. ఆర్థికంగా డబ్బును బాగా సర్దుబాటు చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ధనం ఖర్చు చేయడానికి వారు అసలు ఇష్టపడరు. కన్యారాశి. కన్యారాశి ప్రజలు ఖర్చు విషయంలో చాలా ఆచరణాత్మక ధోరణి కలిగి ఉంటారు. తమ అవసరాలకు కూడా ధనాన్ని ఖర్చు చేయడానికి ఇష్టపడరు. జీవితాంతం ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ఆలోచిస్తారు. ఈ కారణంగా వారు తమ అభిరుచులను కూడా వదులుకుంటారు. ప్రతి విషయంలో పొదుపు, బేరసారాలు వేసే అలవాటు వీరికుంటుంది. డబ్బు విషయానికి వస్తే ఎప్పుడు ఏం చేయాలనేది వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి ప్రజలు తమ జీవితంలో అన్ని ఆనందాలు పొందుతారు. అయితే వీరికి గొప్ప అభిరుచులు, సరదాలు ఉండవు. అందుకే వీరు డబ్బు అస్సలు ఖర్చు చేయరు. ఎవరైనా వారి కోసం ఖర్చు పెడుతున్నా వారిపై ఆగ్రహం పెంచుకుంటారు. తమ పనిలో ఎంతో నిజాయితీగా ఉంటారు. సరైన సమయానికి డబ్బు ఆదా చేస్తారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఎవరికైనా ఇచ్చిన రుణాన్ని తిరిగి తీసుకోవడానికి వెనుకాడరు. డబ్బు ఖర్చు చేయకూడదని ప్రయత్నిస్తూ ఉంటారు. మకరం. మకర రాశి ప్రజలు కొన్నిసార్లు తమ డబ్బు తమకన్నా ఎక్కువ విలువైందిగా భావిస్తారు. వారు ధనం ఖర్చు చేయాల్సి ఉన్నా అన్ని కేసుల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వీరికి ఎక్కువ మంది స్నేహితులు కూడా ఉండరు. జనం కంటే డబ్బే విలువైందని ఎక్కువగా భావిస్తారు. చాలా ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తారు. కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించి కష్టపడి మాత్రమే తమ లక్ష్యాలను చేరుకుంటారు.